ఉన్నది. తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిలుకులు పుచ్చుతోని తలుపులేమో పెచ్చులూడి ఉంటాయి. గల్లీ చిన్నది. సైట్ కొనుక్కున్నామండి డొంక రోడ్లో. కొనుక్కుంటే దాని గురించి స్థలం బాగు చేసుకోవడానికి వెళ్తే సైదాని అన్న అమ్మాయి సైదాని వాళ్ళ కొడుకులు అందరూ కలిసి వచ్చి మా పేద కలబడ్డారు. మేము కొనుక్కున్న స్థలానికి కలబడి ఉన్నాయండి ఉన్నాయండి. అంటే కొనుక్కొని మా పిల్లల్ని పద్దాక బెదిరిస్తుంది. వచ్చి కత్తులు తీసుకొని రావటం వాళ్ళ అన్నయ్యేమో రౌడీ సీటర్లండి ఇద్దరు కొడుకులు. ఆమె కలిసి వాళ్ళు వదిన వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ వచ్చి నేను కొట్టు పెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మాకు కొట్టు తీపిచ్చేసింది. ఇచ్చినా కానండి ఇక్కడికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి మా పిల్లల్ని బెదిరిస్తుందండి. మీ సంగతి ఉందలే మీ సంగతి తేలుస్తానులే అని చెప్పి ఇచ్చామండి. ఇచ్చిన మమ్మల్ని మరి ఏం చెప్పారు ఏం చెప్పారు. గల్లీ చిన్నది గరీబుల్ల కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నవి. గల్లీ చిన్నది కొడుతున్నారు తిడుతున్నారని మాకు తెలియకుండానే ఫోటోలు తీసి చిత్రీకరించి అంటే మేమేదో అసభ్యంగా ప్రవర్తించామని చిత్రీకరించి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారండి. ఆ విచారణ నిమిత్తం మొన్న శనివారం మమ్మల్ని విచారణ పిలిచి 5 గంటల కాడి నుంచి 11 దాకా నైట్ 11 గంటల దాకా అరండల్పేట స్టేషన్లో ఉంచారండి. విచారణ అయితే 24వ తారీఖు అమరావతి రోడ్ నుంచి మల్లికార్జునపేట 2వ లైన్కి వెళ్తున్నాను. తేరదాకాల నుంచి వస్తా కానిస్టేబుల్ నా బండి ముందు అతన్ని క్రాస్ చేసి వచ్చి నన్ను గుద్ది అతను 20,000 ఇస్తావా 10,000 ఇస్తావా అని నా సెల్లు తీసుకెళ్ళి నానా ఇదిగా ఇచ్చేస్తున్నాడు. శనివారం మార్నింగ్ మా ఇంటికాడికి వచ్చి మా నాన్నతోటి మాట్లాడితే మా నాన్న మాట్లాడదాం మీ ఇల్లు ఎక్కడ ఏందని అంటే మీకు చెప్పను అజీద్ అని చెప్పి ఇది చేసి అడవుడు చేసి లోకల్లోనే ఏ కానిస్టేబుల్ అని చెప్పలే పేరు చెప్పలేదు ఏమి చెప్పలేదు. వాళ్ళ బావ కూడా విజయవాడ హెడ్ కానిస్టేబుల్. మీ దగ్గరికి వచ్చాయంటే అతను పేరు బండి నెంబరు వేయలేదండి. పేరు జూటూరి తిరుపతి. నా భర్త పేరు జూటూరి. నా పేరు జూటూరి రామ్మదేవ్. నా భర్త పేరు జూటూరి తిరుపతి. మాది వెంకటప్ప కాలనీ ఫస్ట్ లైన్ ఫస్ట్ అడు. నా భర్త ఒక అమ్మాయితో సీనిమా అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకొని నువ్వు నాకు అవసరం లేదు నువ్వు నాకు విడాకులు ఇస్తావా ఇవ్వా అని రోజు తాగొచ్చి కొడుతున్నాడు అండి. రోజు నా మీద గొడవ. మా అత్త కూడా అండి నీకు పిల్లలు పుట్టరు నువ్వు గొడ్డిపోతాడు నాకు వారసుడు కావాలి నాకు మేము ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఇద్దరు నన్ను కొడుతున్నారండి రోజు. ఆ అమ్మాయి అన్నలు నా మీద దాడి చేశారండి. ఒకసారి కొట్టారండి కొడితే కేసు పెట్టారండి. కేసు పెట్టినా కానీ ఏం పట్టించుకోలేదండి. ఏది స్లిప్ పెద్దలతో మాట్లాడిచ్చామండి. ఆ అమ్మాయి నన్ను వద్దంటున్నాడండి నా భర్త. నేను మహిళా మండలిలో పెట్టానండి కేసు. మహిళా మండలిలో పెడితే కోర్టు కేసారండి. వాళ్ళ అన్నల మీద పెట్టిన కేసు నగరం వాళ్ళు వచ్చి కొట్టారని నగరంపల్లెలో పెట్టాడండి. అసలు ఆ అమ్మాయి మంచిది కాదండి సీనిమా అనే అమ్మాయి. వీళ్ళ అన్న నలుగురు అన్న ఆటో వేస్తాడండి. జూటూరి తిరుపతి అయ్యా అండి న్యాయం చేయండి అండి. నా కొడుకు కూడా చచ్చిపోయాడు అండి. న్యాయం చేయండి అండి. నా కూతురికి ఏమైనా తిరిగిపోద్దండి. 10,000 రూపాయలు ఇస్తాం వెళ్ళిపోయా అండి. నా కూతుర్ని ఒకటే కొడతా చేస్తాం అంటున్నారండి వాళ్ళ అన్నలు వచ్చి. వచ్చా నా చెల్లెలు వచ్చి ఉండి దాన్ని వెళ్ళిపోవా నువ్వు వెళ్ళిపోవా అని రేత్రి కాడ వచ్చి మమ్మల్ని ఒకటే గోలు గోలు చేస్తున్నారండి. నా కూతురు ఒకటే కూతురు అండి. న్యాయం చేయండి అండి. న్యాయం చేయండి అండి. నా ఇల్లు పక్కన మామూలుగా ఓల్డ్ గుంటూరు మణిహోల్ దగ్గర గుంటూరు మా నాన్నగారి సంవత్సరానికి సంబంధించి పెయింట్ వర్క్ లాలాపేటలో ఉండే శ్రీను మేస్త్రికి ఇచ్చాం. పొప్పూరి శ్రీను ఆయనకి పెయింట్ వర్క్ ఇచ్చాం సార్. ఒక వారం రోజుల నుంచి చేశాడు ఈమెను గమనిస్తూ ఉన్నారు. ఇంకా 7వ తారీఖు ఏమో మా అమ్మ చేయని దొంగతనం చేసుకొని తీసుకుని వెళ్ళిపోయారు. 8వ తారీఖు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇలాగ చైన్ పోయింది ఏంటి అంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 14వ తారీఖు FIR బుక్ చేశారు. ఇంకా 16వ తారీఖు మధ్యాహ్నం నుంచి వాళ్ళని పంపించేశారు. ఏ విచారణ చేయట్లేదు ఏంటి అని ఇంకా ఎస్పీ గారి దగ్గర క్వశ్చన్.